సినిమా కోసం ఎడవరువాడు. దాంట్లో టెక్నికాలిటీని మనం పట్టుకోగలగాలి దేంట్లో అయినా. అయితే క్రికెట్ వాజ్ మై ఒక నాకు నమాజ్ నేర్పారు వాళ్ళు. మీరు యాంకరింగ్ చేస్తారంటే మీ ఇంట్లో వాళ్ళు చూస్తారా? వెల్కమ్ బ్యాక్ టు యాక్ట్ సిటీ సిటీ స్టార్. చెప్పండి సార్, అంటే నిజంగా ప్రభావితం మీరు చెప్పారు, మీరు ప్రభావితం చేస్తున్నారు. కొంతమంది ఐకన్ మీరు పెద్దవారు, మీరు చెప్తే ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు, మీరు చెప్తే ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదంటారు? అది అడిగి తప్పకుండా. ఇప్పుడు ఒక చిన్న అబద్ధం అనుకుంది, కొంతమంది చీటికి మాటికి అబద్ధాలు ఆడుతుంటారు. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేదానికి వెళ్ళేవాడిని. అయితే మా ఇంట్లో అది పెద్ద ఇష్టం ఉండదు చదువు అనేవారు. నేనంటే కొద్దిగా మార్నింగ్ టైమ్స్ కానీ ఒక్కోసారి స్కూల్ టైమ్స్లో కూడా క్రికెట్కి వెళ్ళేవాడిని. అయితే క్రికెట్ వాజ్ మై ఒక అదొక రకమైన నా నేచర్ కింద. మీ అప్పుడు గోల్ ఉండిందా నేను పెద్ద క్రికెటర్ అవ్వాలని? కానీ అట్లా ఉండింది, ఖచ్చితంగా అయ్యి ఉండేవాడిని కూడా నేను. అందులో వెళ్ళుంటే అయ్యి ఉండేవాడిని కూడా, సాధించేవాడిని. అయితే నేను అది ఇంట్లో మరి దానికి వెళ్ళానని చెప్పాలని అంటే ఇంట్లో ఒప్పుకోరు. సో అలాగ అబద్ధం అనేటువంటిది నేను ఆడవలసి వచ్చేది చిన్న చిన్న విషయాలకు కూడా. అయితే అది చిన్న విషయాలకు అబద్ధం ఆడవలసి వచ్చింది, అలవాటైపోయింది. కానీ నేను మా గురువుగారి దగ్గర విద్య అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయన సత్యానికి ఉండే విలువ ఆయన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. సత్యం అంటే ఎంత గొప్పదని ఎక్స్ప్లెయిన్ చేశారు. సత్యాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ నువ్వు సత్యంగా ఉన్న రోజున నీకు ఆత్మబలం, నీలో ఆత్మస్థైర్యం చాలా గొప్పగా ఉంటుందని. ఎందుకంటే నేను 10 మందికి బయటకు వచ్చి అబద్ధం చెప్పేసి కప్పిపెట్టేసిన, నేను రూమ్కి వచ్చి తలుపులు వేసుకున్న తర్వాత నేను పడుకుంటే నా నిజస్వరూపం నా ముందు నిలబడుతుంది, అది నన్ను వెకిరిస్తుంది. ఎస్, దానికి నేను సమాధానం కప్పిపుచ్చుకొని చెప్పలేను. కాబట్టి మా గురువుగారు ఏమనేవారంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నించకూడనటువంటి స్థితిలో నీ వ్యక్తిత్వం ఉంటే కనుక నువ్వు గొప్పవాడివి అవుతావు. నువ్వు 10 మంది నిన్ను ప్రశ్నించలేకపోవచ్చు, నీ నోటికి 10 మంది తట్టుకోకపోవచ్చు, నువ్వు వాళ్ళని మాటలతోటో దేనితోటో గారడి చేసి ఎలాగైనా నువ్వు వాళ్ళని వాదించవచ్చు, జస్ట్ లైక్ ఒక అడ్వకేటింగ్ చేయొచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిలాగా, లేకపోతే ఒక గొప్ప వాక్పటిమ కలిగిన వ్యక్తిలా నువ్వు 10 మంది నోరులు మూయించవచ్చు. కానీ నీ అంతరాత్మను నువ్వు మూయించుకోలేవు. నీ గొప్పతనం అనేది నీ దగ్గర బయటపడుతుంది, కానీ ప్రపంచంలో బయటపడేది గొప్పతనం కాదు. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేనట్టు ఆ నిన్ను ప్రశ్నించే నువ్వు ఎప్పుడైతే లేకుండా ఉంటాడో, అంటే నన్ను ప్రశ్నించే నేను లేనటువంటి స్థితిలో నా గొప్పతనం. మీరు చెప్పింది నిజంగా ఫీల్ అయితే, నిజంగా ఒక వ్యక్తిగా నేను కానీ ఇంకెవరికైనా నేను ఫీల్ అయితే మాత్రం నిజంగా దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధపడి తప్పు చేయడం, అబద్ధాలు చెప్పడం తగ్గిస్తాం. అవును, కానీ అదే కేర్లెస్ భావన చాలా మంది. కానీ అది కాదు, నేను అనుకోవడం కేర్లెస్ కాదు, వాళ్ళకి ఇలా బోధించేటువంటి వ్యక్తులు లేక, తారసపడక, లేకపోతే ఇటువంటి సందర్భాలు రాక తప్ప అంటే సిచ్యువేషన్ కేర్లెస్ కాదు. యాక్చువల్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫాలో కాలేం కొన్ని, ఎందుకంటే మన ఆర్థిక స్థితి కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ఫాలో, లేకపోతే కొన్ని బలహీనతలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. నేను అనేది ప్రతి వ్యక్తికి కూడా ఒక సరైన మార్గదర్శకం అంటూ ఉంటే, ప్రతి వ్యక్తి మహాత్ముడు, ప్రతి వ్యక్తి మహనీయుడే. అందుకని ఒక పాట ఉంది, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని ఉంది కదా ఒక పాట. నేను నిజంగా పాటల్ని పాటగా నేను చూడను. ఆ సాహిత్యం వెనక ఏదో ఒక దర్శనం ఉంటుంది, దాన్ని మనం బయటికి రాబట్టగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు అనిపించింది కూడా ఏంటంటే, అర్జునుడు మహాభారతంలో తీసుకుంటే దుర్యోధనుడు పతనం అవ్వడానికి కారణం ఏంటి, అర్జునుడు నిలబడ్డానికి కారణం ఏంటంటే, అర్జునుడు గొప్ప కాదు, దుర్యోధనుడు కంటే అర్జునుడు ఏం గొప్ప కాదు. నిజంగా చెప్పాలంటే దుర్యోధనుడు మేనేజ్ చేయగలిగినట్టుగా అర్జునుడు మేనేజ్ చేయలేడు. కానీ అర్జునుల్లో గొప్పతనం ఏంటంటే, కృష్ణుడిని పట్టుకోవడమే గొప్పతనం. నాకు గురువు కావాలని పట్టుకున్నాడు, నాకు ఒక మార్గదర్శకం కావాలని పట్టుకున్నాడు. అలాగనే మనం కూడా ఈరోజు సమాజంలో దేన్నో మార్గదర్శకంగా కాకుండా ఒక మహాత్ముణ్ణి, ఒక మహనీయుణ్ణి మార్గదర్శకంగా తీసుకోగలిగితే, ఇప్పుడు రామకృష్ణ పరమహంసని మార్గదర్శకంగా తీసుకున్న నరేంద్రుడు ప్రపంచానికి వివేకానందుడయ్యాడు. లేకపోతే వేరే దాన్ని మార్గదర్శకంగా తీసుకుంటే ఒక నరేంద్రుడిగా మిగిలిపోయి ఉండేవాడు. ఈరోజు వివేకానందుడిగా మొత్తం ప్రపంచము గుర్తించదగ్గ ఒక మహానుభావుడయ్యాడంటే రామకృష్ణుడి యొక్క మార్గదర్శకం. అర్జునుడిని ఈరోజు మనం గుర్తించగలుగుతున్నామనంటే కృష్ణుడి యొక్క మార్గదర్శకం. అలాగనే నాకు మా గురువుగారు దయానంద సరస్వతి గారు లభించడం నిజంగా నా జీవితంలో అంతకంటే గొప్ప సాధన ఏదీ లేదని నా అభిప్రాయం. అలాగ ఒక మంచి మార్గదర్శకుడు, ఒక గొప్ప దార్శనికుడైనటువంటి గురువు ఏ జీవితంలో ఎంటర్ అయినా సరే
ఆ జీవితం బండరాయిగా ఉన్నది ఒక పెద్ద విగ్రహంలా మారిపోతుంది ఒక శిల్పి చేతిలో పడ్డ రాయి దేవుడిగా ఎలా మలచబడుతుందో నేను కూడా మామూలు ఒక వ్యక్తినే కానీ ఈ రోజు ఒక పరిపూర్ణానందగా మీరు ఇంటర్వ్యూ చేసినా ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఎవరైనా అరే పరిపూర్ణానంద మా స్వామి అని ఒక భావన కలిగించగలగడానికి అది నా గొప్ప కాదు నాకు మార్గదర్శకం ఇచ్చిన నా గురువు యొక్క గొప్పతనం నన్ను ఈ మార్గంలో ప్రవేశపెట్టిన నా తల్లి యొక్క గొప్పతనం అని నేను భావిస్తున్నాను థాంక్యూ నిజంగా చాలా బాగుంది మీరు చిన్నప్పుడు సరదాగా అంటే నెల్లూరులో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఎంజాయ్మెంట్ క్రికెట్ కాకుండా ఎక్కడెక్కడ తిరిగేవారు నెల్లూరులో నెల్లూరులో ఎక్కువ పార్కులకు వెళ్ళేవాళ్ళం తర్వాత ఇక్కడ అంటే మైపాడు నెల్లూరు పార్కులు అంటే పార్కులు అక్కడ ఉంది ఇక్కడ మన గాంధీ బొమ్మ దగ్గర చిన్న చిన్న పార్కులు చిన్న చిన్న పార్కులు ఇక్కడ ఇప్పుడు చాలా పెద్దవి ఇప్పుడు చిన్నవి కానీ అప్పుడు చాలా పెద్దవి అలాగనే ఒకసారి సముద్రానికి వెళ్ళాం మైపాడు సముద్రానికి మేము వెళ్ళాము తర్వాత మేము ఒక 10 12 మంది వెళ్ళాము వెళితే నేను ఏంటంటే ఏదో పని ఉండి నేను త్వరగా రావాల్సి వచ్చింది నాతో పాటు ముగ్గురు వచ్చేసారు ఇంకో 5 6గురు 7గురు ఉండిపోయారు నాతో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఏంటంటే నాకు ఈత వచ్చేది కాదు నేను సముద్రంలోకి వెళ్ళలేదు వాళ్ళు మాకు ఈత వచ్చని చెప్పేసి దిగారు మేము వచ్చేసాము అప్పటికి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం నాకు కబురు ఏంటంటే ఒక అబ్బాయి అక్కడ ఏదో సుడిలో దొరికిపోయాడు చచ్చిపోయాడు నా శవం తీసుకొచ్చారు సో అది నా జీవితంలో ఇప్పటికీ గుర్తుండిపోయే ఘటన నేను ఆ ఇంటికి వెళ్ళాను వాళ్ళతో నేను ఆ వయసు చిన్నది నేను కూడా బాధపడ్డాను సో అలాగా మైపాడు సముద్రం వెళ్ళినా లేకపోతే బీచ్ వెళ్ళి పార్కు వెళ్ళినా సో ఇలాగ వెళ్ళే వాళ్ళం తర్వాత ఎక్కువగా ఏంటంటే గుడి అంటే నాకు దేవుడు అంటే పెద్ద అంత పెద్ద భక్తి అని నేను చెప్పను కానీ గుడికి వెళ్ళేవాళ్ళం ఎక్కడెక్కడైతే మంచి మంచి ప్రసాదాలు పెడుతుంటారు ఇప్పుడు గుళ్ళకి వెళ్ళేవాళ్ళం వెళ్ళి అసలు సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం దేవుణ్ణి దర్శించుకోవడం తక్కువ కానీ వెళితే ఒకవేళ దేవుని దర్శించుకుంటాం తప్ప నాతో పాటు చాలామంది ముస్లిం పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు మసీదుకి వెళ్ళేవాడిని వాళ్ళు పిలిచేవారు మసీదుకి వెళ్ళేవాడిని నాకు నమాజ్ నేర్పారు వాళ్ళు నేను అల్లాహు అక్బర్ అనేది నేను కూడా వాళ్ళ దగ్గర ఆ మసీదులో నేను నేర్చుకున్నాను నేను మసీద్కి వెళ్ళాను నేను వాళ్ళు వాళ్ళు శుద్ధి చేసుకునేది నేను నాకు చూపించారు సో అలాగా నేను మసీదుకి ఒకసారి వెళ్ళాను అంటే 3 సార్లు వెళ్ళాను అలాగనే మా ఫ్రెండ్స్ సినిమాలకి అట్లా వెళ్ళేవాళ్ళం సినిమా పిల్లలతోటి వెళ్ళేవాళ్ళం పెద్ద అంటే అంత పిచ్చిగా కాదు కానీ పిచ్చి అంటే చిన్నప్పుడు బాగా పిచ్చి ఏంటి క్రికెట్ అంటే ఇంకంతే ఇంక రెండోది లేదు అంటే ఆ కమిట్మెంట్ ఉండేది పిచ్ అని చెప్పను కానీ కమిట్మెంట్ అనమాట ఆడాలి టెక్నిక్స్ అవి తెలుసుకోవాలి మీ ప్రొఫెషనల్ కోసం ఇతర దేశాలకు వెళ్ళాలి ఇంతవరకు వెళ్ళలేదు నేను అక్కడికి ఒకసారి ఈ కెన్యా వెళ్ళాను అంటే మసై మారా చూడాలని వెళ్ళాను అక్కడ ట్రైబల్స్ వాళ్ళ కల్చరు అంటే చాలామంది మనం చూస్తున్నప్పుడు ఏం అర్థమవుతుందంటే ఇండియా వాళ్ళకంటే కూడా ఇతర దేశస్తులు మన ప్రవచనాలను ఎక్కువ ప్రేమించడం మనల్ని ఎక్కువ అభిమానించడం మనల్ని ఎక్కువ పూజించడం జరుగుతుంది ఫారినర్స్ మనం ఎందుకు ఇలా తయారవుతున్నాం వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నాం ఇప్పుడు మీ ఇంట్లో మీరు యాంకరింగ్ చేస్తారంటే మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు మీరు వాళ్ళ ఇంటికి అబ్బాయే అంతే కదా అదే బయట మీరు యాంకరింగ్ చేస్తే 10 మంది ఓ ఇంట్రెస్ట్గా చూస్తారు అలాగనే మన భారతదేశంలో ఇవన్నీ సహజం ఇది కాబట్టి సహజమైంది ఏంటంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు అంతే కదా ఇప్పుడు అలాగనే మన భారతదేశంలో ఇలాంటి స్వామీజీలు కుప్పలు తెప్పలు ఉంటారు ఇలాంటి గురువులు ఉంటారు యోగా లేకపోతే ప్రాణాయామము ధ్యానం అన్నీ పుట్టింది ఇక్కడే కదా ఇప్పుడు స్వీట్ షాప్ వాడు స్వీట్ ఎక్కువ ఇష్టపడి తినడు బయట వాళ్ళకి అమ్ముతుంటాడు బయట వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా వెళ్ళి కొనుక్కు తింటారు అంతేనా కదా అలాగనే మన భారతదేశంలో ఇది సహజం ఇది కాబట్టి ఇది ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి లేదు సహజం ఇది కానీ విదేశస్తులకి ఇది దొరకనిది అలభ్యం అందుకని వాళ్ళ యొక్క ఫోర్స్ ఎలా ఉంటుందని అంటే అలా ఉంటుంది అంతే కదా ఇప్పుడు సినిమాలో ప్రొజెక్టర్ దగ్గర నిలబడి ప్రొజెక్ట్ చేసేవాడికి ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ లేదని కాదు వాడు నిలబడి వాడి డ్యూటీ చేస్తుంటాడు కానీ టికెట్ కొనుక్కొని ఫస్ట్ షోకి వెళ్ళాలనుకున్నటువంటి వాడు ఎంత ప్రెషర్ ఫీల్ అవుతాడు అలాగే అవతల వాళ్ళకి అది లభ్యం కాదు కాబట్టి వాళ్ళకి దీని మీద ఆ మక్కువ దీని పట్ల ఒక రకమైన క్రేజ్ కానీ ఒక రకమైన వాళ్ళకు ఒక ఫీలింగ్స్ కానీ కొత్తగా అనిపిస్తుంది ట్రెడిషనల్ కూడా మన డ్రెస్సులు కూడా అలాగే యాక్చువల్గా శారీస్ అవి కట్టుకోవాలని వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తుంది మనం ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలకి తేడా లేకుండా అయిపోతుంది అమ్మాయి అబ్బాయి విషయాలు అంటే దానికి కల్చర్లో కారణం కూడా ఏంటంటే ఇలాంటి కల్చర్లో ఇలాంటి కల్చర్లో ఇటువంటి మార్పుకి కారణం బాధ్యత మనకు ఈరోజు కొన్ని సీరియల్స్ కానీ లేకపోతే సినిమాలు కానీ అలాగనే కొన్ని ఈ ప్రకటన మాధ్యమాలు బోర్డులు హోర్డింగ్స్ కానీ దాంట్లో ఒక ఆడమ్మాయిని
ఒక జీన్స్ వేసి లేకపోతే టైట్ షర్ట్స్ వేసి ప్రతిది కూడా ఇప్పుడు మన సోప్ దగ్గర నుంచి కూడా ప్రతి వస్తువు ప్రతి ప్రకటన అమ్మాయి వాడుతుంది అమ్మాయిని టార్గెట్ వాడరు పూర్వం రోజుల్లో మన భారతదేశంలో స్త్రీని జాగృతగా చూసేవాళ్ళం ఒక ఒక వజ్రం ఎలాగైతే ప్రొటెక్టివ్ గా చూసామో అందుకని మన ఆర్టీసీ బస్సుల్లో కూడా స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దామనేవారు సో ఇప్పుడు అవన్నీ పోయాయి వాళ్ళే వచ్చి మగవాళ్ళ సీట్లలో వచ్చి కూర్చుంటుంటే ఇంకెక్కడ ఇది అవుతుంటుంది అంటే అలా కాదు ఈరోజు సమాజంలో ఏంటంటే ప్రకటన మాధ్యమాలు కానీ ఒక సినిమా కానీ లేకపోతే ఒక పేపర్ కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ మీడియా కానీ అలాగని సీరియల్స్ కానీ ఇవన్నీ ఈ మార్పుకి బాధ్యత వహించాలి వీళ్ళందరూ కూడా వీళ్ళలో ముందు మార్పు రావాలి వీళ్ళలో మార్పు ఖచ్చితంగా వచ్చి కొన్ని విలువల్ని మనం పాటించాలి ఈ విలువల్ని మనం పోషించాలనేటువంటి భావన కలిగితే ఖచ్చితంగా మార్పు సమాజంలో తీసుకురావచ్చు ఎందుకంటే ఈరోజు సినిమా ఎంత ప్రభావం చూపుతుందో మీకు తెలుసు ఒక మీడియా ఎంత ప్రభావం చూపుతుందో తెలుసు ఒక ప్రకటన ఎంత ప్రభావం చూపుతుందో తెలుసు సో ఇటువంటి మాధ్యమాలు ఈరోజు బాధ్యత వహించాలి మా లాంటి వాళ్ళు ఎంత గొంతు చించుకుని అరిచినా కూడా ఒక మాధ్యమం అనేది పవర్ఫుల్ మీడియా అనేటువంటిది ఈరోజు సినిమా కానీ ప్రకటనల మాధ్యమం కానీ మీడియా కానీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటి ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి వాటిల్లో సంస్కరణలు తీసుకురావాలి చివరిగా ఒక క్వశ్చన్ ఏంటంటే ఇల్లు చక్కదిద్దుకొని తర్వాత బయట అవును మీరు నెల్లూరు మా నెల్లూరు ప్రజలకి మీ ప్రవచనం ద్వారా అంటే ఒక మంచి అంటే ముందు మన నెల్లూరుని మంచి వ్యక్తులుగా అందరినీ మంచి వ్యక్తులుగా మార్చాలని మీరు వారికి ఏమైనా మా నెల్లూరు ప్రజల కోసం నెల్లూరులో అందరూ మంచివాళ్ళే నెల్లూరులో మంచివాళ్ళు ఆ మంచితనం ఉంది కాబట్టి ఒక పరిపూర్ణానంద బయటికి రాగలిగారు సో నా అభిప్రాయం ఏంటంటే ప్రతి ఊరిలో మంచి ఉంది కానీ చెడు అనేటువంటిది ఏంటంటే ఎక్కడ వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి ఉన్నట్టుగా ప్రతి వ్యక్తిలో కొన్ని కోణాలు ఉంటాయి ఆ కోణాలని దాన్ని సంస్కరించుకునేదానికి ఒక మార్గదర్శకుడు కావాలి ఇందాక నేను చెప్పినట్టు ఆ మార్గదర్శకుడు సరైనటువంటి విధానం ఉండాలి ఎస్పెషలీ ఒక సన్యసించిన తర్వాత నాకు నెల్లూరు లేకపోతే నాది కాకినాడ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు బేసిక్గా సో మొత్తం రాష్ట్రం అంతా నాదని నేను ఓనప్ చేసుకున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మొత్తానికి కూడా నేనిచ్చే సందేశం ఏంటంటే ప్రతి జిల్లా ప్రతి వ్యక్తి మొత్తానికి కూడా ఒక మార్గదర్శకం కావాలి నెల్లూరు అనేటువంటిది ఎంతోమంది పండితుల్ని అందించింది నెల్లూరు ఎంతోమంది స్వామీజీలను అందించింది నెల్లూరు ఎంతోమంది గాయకులను అందించింది నెల్లూరు కళాకారులను అందించింది అంతేకాదు అసలు మొత్తం ఆంధ్రాలో రుచికరమైనటువంటి మొలగొలుకుల్ని మొట్టమొదట అందించినటువంటి భూమి నెల్లూరు నెల్లూరు అనేటువంటిది అసలు నెల్లూరు అని అంటేనే ఇది తమిళ పదంతో కూడుకుంది నెల్లు అంటేనే ధాన్యం వరి ధాన్యం సో అది పండేటువంటి ఊరని కాబట్టి పంట పండేటువంటి ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పంటను కూడా పండించడానికి త్వరలో నెల్లూరుకు వస్తా నేను చక్కటి ప్రవచనాలు 11 రోజులు ఉంటుంది ఆధ్యాత్మిక పంటను కూడా పండిస్తాం తప్పకుండా నెల్లూరుని నా సొంతం చేసుకుని తప్పకుండా ఇక్కడున్న ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఒక పుత్ర వాత్సల్యంతో ఒక గూడు కట్టుకుని బ్రతికే ప్రయత్నం చేస్తాను నమస్కారం ఓకే వ్యూయర్స్ చూశారు కదా ఈ వారం సిటీ స్టార్ మరి వచ్చే వారం మరో స్టార్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.